ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు అభినందనలు, శుభాశీస్సులు. కథోలిక స్త్రీ సభ సత్యోపదేశానికి స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు మనము దేవదేవుడు తన కుమారుని ద్వారా తను తాను తెలియపరుచుకున్నారని, మానవ రక్షణ ప్రణాళికను తెలియపరుచుకున్నారని, ఆ మానవ రక్షణ కార్యమును క్రీస్తులో సాధించారని, ఆ విధంగా దేవదేవుడు క్రీస్తు ద్వారా మానవులతో ఒక నూతన ఒప్పందాన్ని, శాశ్వతమైన ఒప్పందాన్ని, సంపూర్ణమైన సమగ్రమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారని స్త్రీ సభ బోధిస్తుంది. ఇప్పుడు ఈ విషయము అందరికీ తెలియాలి. ఒక వ్యక్తి ద్వారా, అనగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన రక్షణ ప్రణాళికను సాధించారు, తనను తాను తెలియపరుచుకున్నారు, ఒక ప్రాంతంలో తెలియపరుచుకున్నారు, పాలస్తీనా దేశంలో, ఇజ్రాయేల్ రాజ్యంలో తెలియపరుచుకున్నారు. ఇప్పుడు అది ఆ దేవుని యొక్క ఆవిష్కరణ లేక రక్షణ కార్యము ఒక కాలానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. అది లోకమంతటా ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క ప్రాంతానికి, ప్రతి ఒక్క కాలంలో జరగాలి. అనగా ఈ దేవుని ప్రణాళిక లేక దేవుని బహిర్పాటు, దేవుడు తన తాను ఆవిష్కరించుకున్నారు, మానవులను రక్షిస్తున్నారు అనే విషయము చాటబడాలి, వెల్లడి చేయబడాలి, సర్వలోకానికి తెలియపరచబడాలి. అందుకే క్రీస్తు ఆజ్ఞానుసారము మీరు వెళ్ళి సకల జాతి జనులకు ఈ సువార్తను ప్రకటించి వారిని నా శిష్యులుగా చేసి నేను మీకు తెలియజేసినదంతయు వారు తెలుసుకునేలా చేయమని ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞానుసారము అపోస్తలులు బయలుదేరి ఈ యొక్క దైవావిష్కరణను, రక్షణ ప్రణాళికను, రక్షణను అందరికీ తెలియజేయటము ప్రారంభించారు. దీనినే మనము అపోస్తల సాంప్రదాయం అన్నాం. ఇప్పుడు అపోస్తలులు మొదట మౌఖికంగా ఈ సువార్తను ప్రకటించున్నారు. ఆ తరువాత అపోస్తుల ఆధ్వర్యంలో, తొలి సంఘ ఆధ్వర్యంలో కొంతమంది ఈ సువార్తను లిఖించారు, అక్షరూపం ఇచ్చారు ఈ యొక్క సువార్తకు. ఈ విషయాలన్నీ మనము గతంలో క్షుణ్ణంగా పరిశీలించాము. ఈ విధంగా అపోస్తలిక సాంప్రదాయము ఏర్పడిందని, ఆ సాంప్రదాయమే తరువాత సువార్తగా, నూతన నిబంధనగా రూపుదిద్దుకున్నదని మనం గ్రహించాలి. ఈ విధంగా రూపుదిద్దుకున్న తర్వాత అపోస్తలులు అంతరిస్తూ ఉన్నారు, వారి కాలం అయిపోయింది. అందువలన ఈ కార్యక్రమం లోకాంత్యం వరకు జరగాల కాబట్టి వారు వారి వారసులను ఏర్పాటు చేసి ఉన్నారు, వారికున్న అధికారాన్ని తమ వారసులకు అప్పగించారు, వారికున్న సువార్తను వారి వారసులకు అప్పగించి ఉన్నారు.
ఇక ఈ వారసులు అధికారంతోనూ బాధ్యతతోనూ దేవుడు తెలియజేసినటువంటి సువార్తను ఇతరులకు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక్కడ సువార్తను కేవలము సువార్తగానే కాక ఆ సువార్త అందరికీ అర్థమయ్యేలాగా దాన్ని విపులీకరిస్తూ దాని నుండి మానవ జాతికి కొన్ని నియమాలు ఏర్పరుస్తూ వారు బోధన సాగించున్నారు. కనుక ఈ బోధననే మనము శ్రీసభ సాంప్రదాయము అన్నాము. ఈ శ్రీసభ సాంప్రదాయము అపోస్తులుల ద్వారా వారి వారసులు అధికారమును పొంది వారు బోధించు విషయములనే మనము సాంప్రదాయం అన్నాము. కనుక ఈ సాంప్రదాయము సువార్తకు వ్యతిరేకము కాదు, సువార్తకు అతీతము కాదు. ఈ సాంప్రదాయం అనేది దేవుడు యేసుక్రీస్తు ద్వారా తెలియపరచబడినటువంటి విషయాలను విశదపరుస్తూ ఉండేది. సత్య సువార్తయే మన నైతిక జీవితానికి మూలము. కనుక మానవ యొక్క జీవితము, నైతిక ఆధ్యాత్మిక జీవితము ఏ విధంగా ఉండాలో అది సువార్త నియమాలకు, సువార్త విలువలకు అనుగుణంగా ఉండాలని వారు బోధించే బోధనయే సాంప్రదాయము. కనుక శ్రీసభ సాంప్రదాయము సువార్త చేతను, పవిత్ర ఆత్మచేతను నిర్మించబడుతూ ఉంటుంది, మలచబడుతూ ఉంటుంది. కనుక ఈ సాంప్రదాయాన్ని కూడా మనము గౌరవించాలి, అంగీకరించాలి. సువార్తను ఏ విధంగా అంగీకరిస్తున్నామో, గౌరవిస్తున్నామో, ఆచరిస్తున్నామో, అలాగే ఈ శ్రీసభ సాంప్రదాయాన్ని కూడా మనం అంగీకరించాలి, గౌరవించాలి, పాటించాలి, ఆచరించాలి. కనుక శ్రీసభ సాంప్రదాయం అనేది ఒక తాటిలో ఉన్నటువంటి రెండు పురుళ్ళ లాంటివి. ఒక తాడు రెండు పురులతో ఏకమై గట్టిగా ఉంటుంది. ఆ విధంగా క్రైస్తవ జీవితం అనేది అటు సువార్తను, ఇటు సాంప్రదాయాన్ని రెండింటినీ కలుపుకొని క్రైస్తవ జీవితము ఏర్పడవలసి ఉంది. ఇదివరలో మనం అన్నట్లుగా సువార్త, పరిశుద్ధ గ్రంథము, శ్రీసభ సాంప్రదాయము ఒక నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు వంటివి. కాబట్టి శ్రీసభ చాలా దృఢంగా ఈ విషయాన్ని పదే పదే నొక్కి ఒక్కానిస్తుంది. ఒక ప్రక్క పరిశుద్ధ గ్రంథము, రెండవ ప్రక్క శ్రీసభ సాంప్రదాయము, శ్రీసభ అధికార పీఠము, హైరార్కి అంటారు, ఆచార్య పీఠము. కనుక ఈ విషయంలో మనము జాగ్రత్త వహించవలసి ఉంది. దీనిని మనము ఎక్కువ చేయరాదు, తక్కువ చేయరాదు, దీనిని మనము తిరస్కరించరాదు. ఈ రెంటిని అంగీకరిస్తూ మనం ముందుకు సాగాలి. సింపుల్గా మామూలుగా చెప్పాలి అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ ఆచరణయే శ్రీసభ సాంప్రదాయము.
అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని తల్లి శ్రీసభ కోరుతూ ఉంది. ది ట్రెడిషన్ అండ్ ట్రెడిషన్స్, సాంప్రదాయము సాంప్రదాయాలు. శ్రీసభలో 2000 సంవత్సరాలుగా రకరకాల సాంప్రదాయాలు ఏర్పడ్డాయనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. వీటిలో ఇప్పుడు కొంచెం విరామం తీసుకొని మరలా కొనసాగిద్దాం.